ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ నెలలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో వృషభ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని కనుక మనం ఒకసారి కనుక చూస్తే వృశ్చికంలో కేతువు సంచరిస్తున్నాడు మకరంలో గురుశని సంచరిస్తున్నారు అలాగే వృషభంలో రాహు సంచరిస్తున్నాడు అలాగే తులలో శుక్రుడు కన్యలో రవి కుజ బుధులు సంచారం చేస్తున్నారు అక్టోబర్ 1వ తేదీన బుధుడు వక్రగతిని బట్టి రాత్రి 2:44 ఆయన కన్యారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే అక్టోబర్ 2వ తేదీన 9:47 శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే అక్టోబర్ 17వ తేదీన 1:12 రవి తులారాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే అక్టోబర్ 21వ తేదీన 2:02 కుజుడు తులాలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే అక్టోబర్ 30వ తేదీన 4:12 శుక్రుడు ధనురాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఆయా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృశ్యాలను బట్టి మరి ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే చంద్రుడు కర్కాటక రాశి నుంచి మొదలుకొని మళ్ళీ ఈ నెలంతా ప్రతి రాశిలో ఆయన సంచారం చేస్తూ మళ్ళీ వచ్చే నెలకి కర్కాటక రాశి వరకు ఆయన సంచారం చేస్తాడు మరి ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా జన్మంలో రాహు సప్తమంలో కేతువు నవమంలో శని గురులు పంచమంలో రవి 17 రవి షష్టమంలోకి అలాగే 21 వరకు కుజుడు పంచమంలో 22 కుజుడు షష్టమంలో అలాగే అక్టోబర్ 3 అంటే 2 శుక్రుడు సప్తమంలో సంచారం చేస్తున్నారు మొత్తమే చూస్తే ఈ రాశి జాతకులకి ఏదో కొద్ది గొప్ప ఒక గురుగ్రహం యొక్క అనుగ్రహం మాత్రమే ఉంది అలాగే 17వ తేదీ రవి కూడా కొంచెం అనుకూలంగా ఉన్నాడు అలాగే 22వ తేదీ కుజుడు కొంచెం అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ రాశి జాతకులకి ఈ అక్టోబర్ నెల కొంచెం గతంతో పోల్చుకుంటే కొంచెం టెన్షన్గానే ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మానసికంగా వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడడానికి మానసికంగా శారీరకంగా వీళ్ళు ఎక్కువగా టెన్షన్స్ ఫీల్ అవ్వడానికి అవమానాలు పొందడానికి లేకపోతే లేనిపోయిన మాటలు పడడానికి మీరు తప్పు చేయకపోయినా మీరు ఎదుటి వాళ్ళ నుంచి మాటలు పడడానికి ఇలాంటి సంఘటనలన్నీ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎప్పుడూ లేని విధంగా మీకు సోమరితనం అనేది పెరిగిపోతుంది ఏదో ఒక రకమైన నైరాశ్యం ఏదో ఒక రకమైన నిర్లిప్తత ఏదో ఒక రకమైన డిప్రెషన్లో మీరు బతుకుతారు ఎందుకు వచ్చిన జీవితం ఎందుకు వచ్చిన గోళ అనే టెన్షన్లో ఉంటారు ఆ టెన్షన్లో ఉండటం వల్ల మీకు ఏ పని చేయబోద్ది కాదు ఏ పనిలోనూ మీరు ఉత్సాహం చూపించరు ఏ పనిలో కూడా మీరు ఆసక్తిని పెట్టరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగా బద్ధకం వల్ల ఖచ్చితంగా ఆ సోమరితనం వల్ల ఖచ్చితంగా మీరు మంచి మంచి అవకాశాలను కూడా కోల్పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగ విషయాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఖచ్చితంగా ఉద్యోగం ప్రయత్నాల్లో మాత్రం 100 కూడా మీరు శ్రద్ధ పడితే కనుక ఖచ్చితంగా ఉద్యోగం యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అంతేగాని మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఎలాంటి శ్రమ చేయకుండా ఎలాంటి కష్టము పడకుండా కనుక మీరు ఉద్యోగం రావాలనుకుంటే ఖచ్చితంగా పరిస్థితులు అనుకూలించవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కష్టపడితే కనుక మీకు ఉద్యోగ యోగం ఖచ్చితంగా కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఈ ఆర్థిక విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీకు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ శ్రమకు తగ్గ ఆదాయం వస్తుంది మీరు ఏ రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా అటు ఒక కార్మిక రంగంలో కానీ లేకపోతే
కర్షక రంగంలో కానీ, శ్రామిక రంగంలో కానీ, లేకపోతే ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఇలా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు మీకు ధనం అవసరానికి తగ్గట్టుగా మీ ధనం మీ చేతికి అందుతుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వ్యాపారాలు చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, హై స్పెక్యులేషన్స్తో మీరు వ్యాపారాలు చేయొద్దు. 100కి 100 లాభం వచ్చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్తో, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో కనుక మీరు వ్యాపారాలు చేస్తే కనుక ఇబ్బందులు పడతారన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకంగా ఇంట కానీ బయట కానీ అటు కుటుంబపరంగా కానీ ఏదో ఒక రకమైన టెన్షన్ అనేది మీ ఈ రాశి జాతకులకు ఈ నెలలో ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకి అటు ఇంట్లో ఇటు బయట ముఖ్యంగా కుటుంబ వాతావరణం వీళ్ళకి అంతగా అనుకూలించదు. వీరు ఒక మాట అంటే కుటుంబ సభ్యులు ఒక మాట అంటారు, కుటుంబ సభ్యులు ఒక మాట అంటే వీరు ఒక మాట అంటారు. దానివల్ల ఇద్దరి మాటలకి పొదగక వాగ్వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం తల్లిదండ్రులతో కానీ బంధువులతో కానీ జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంటుంది. అంతా నాకే తెలుసు, అంతా నాకే వచ్చు, మా భవిష్యత్తు అంతా నాకే తెలుసు, మీరెవరు నాకు చెప్పేది అని కుటుంబ సభ్యులతో కానీ తల్లిదండ్రులతో కానీ వాగ్వివాదాలకు దిగకపోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల అలా దిగడం వల్ల ఖచ్చితంగా విరోధాలు పెరిగిపోయి డిస్టెన్స్ పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలా అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం వీళ్ళకి కొంచెం మెరుగ్గానే ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం పెద్దగా ఏమీ ఇబ్బందులు ఉండవు. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ సొంత మనుషుల వల్ల మీరు ఖచ్చితంగా మీ సొంత మనుషులు బంధువుల వల్ల ఖచ్చితంగా మీరు అవమానాలు పాలవటం, మాటలు పట్టడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే జాగ్రత్తగా ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకు మరి 22వ తేదీ నుంచి కొంచెం కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ వ్యవసాయ రంగాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ, ఇలా భూ సంబంధమైన రంగాల్లో పనిచేసే వాళ్ళు, భూ సంబంధమైన వ్యాపారాల్లో కానీ, భూ సంబంధమైన ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి కొంచెం అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఖచ్చితంగా కూడా వాళ్ళు మీ పార్ట్నర్స్కి కొంచెం ఆరోగ్యం చెడిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య రిలేషన్స్ కూడా దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే చంద్రుడు వీళ్ళకి అక్కడక్కడ వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వటం వల్ల కొంచెం రిలీఫ్గా వీళ్ళకి చంద్రుడు ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు కొంచెం ఘటన అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా గురుడి యొక్క అనుకూల దృష్టి కూడా గురుడు వీళ్ళకి గురుడు వీళ్ళకి నవమూలం ఉండటం వల్ల గురుడి యొక్క గురుడు కూడా వీళ్ళకి మంచి అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా వాటిని ఘటన చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఏదో ఒక రకమైన శక్తి వచ్చి మిమ్మల్ని కాపాడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులు ఈ అక్టోబర్ నెలలో కొంచెం ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి, ప్రతి విషయాన్ని కూడా 1కి 4 సార్లు ఆలోచించి మీరు ముందడుగు వేయాలన్న విషయాన్ని గమనించాలి. ఆర్థిక విషయాల్లో పెద్దగా ఆర్థిక విషయం, ఆరోగ్య విషయాల్లో లోటు లేనప్పటికీ కూడా సామాజిక పరంగా, కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు 1, 8, 10, 17, 19, 24, 28 తేదీల్లో ఖచ్చితంగా మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలైనా ప్రారంభించవచ్చు, కొత్త నిర్ణయాలన్నా చేయొచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులన్నా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఆయా తేదీల్లో మీరు వజ్రదుర్ముహూర్తాలని మినహాయించుకుని మీరు ముందుకు వెళ్ళడం అనేది మేలుది. అలాగే 4, 6, 12, 14, 21, 26, 31 తేదీల్లో మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలని ప్రారంభించకండి, కొత్త ప్రాజెక్టులని స్టార్ట్ చేయకండి, కొత్త నిర్ణయాలు చేయకండి. ఎందుకంటే ఆయా తేదీల్లో తేదీలు మీకు అంత అనుకూలంగా లేవు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో కనుక ఆయా తేదీల్లో కనుక మీరు
ఏదైనా కొత్త నిర్ణయాలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ స్టార్ట్ చేయాల్సి వస్తే విఘ్నేశ్వర స్వామి వారికి బెల్లాన్ని నివేదించి గరికతో పూజించి మీ సంకల్పాన్ని చెప్పుకొని అప్పుడు ఆ తర్వాత మీరు పనులు ప్రారంభిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల కొంతమేరైనా ఆ పనులన్నీ కూడా సానుకూల పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి బేరీజు వేసుకుని రెండు ఫలితాలను కూడా బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారం చేయటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతిరోజు కూడా దేవీ ఖడ్గమాలా స్తోత్రం కానీ లలితా సహస్రనామాన్ని కానీ మీరు పఠించడం వల్ల చాలా వరకు మేలు కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే విఘ్నేశ్వర స్వామివారి యొక్క ఆరాధనని మీరు క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉండండి. స్వామివారికి గరికతో పూజ చేయండి, మీ సంకల్పాన్ని చెప్పుకుని గరికతో పూజ చేయండి. దానివల్ల కూడా కొంచెం సమస్యలు తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఏడుకొండల స్వామివారిని కానీ లేకపోతే ఆంజనేయ స్వామివారిని కానీ తరచుగా మీరు ఆరాధన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మేలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశి జాతకులు క్రమం తప్పకుండా లక్ష్మీ ఆరాధన కూడా చేయటం వల్ల కూడా చాలా వరకు మేలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో నేను చెప్పిన ఈ ఉపచర్యలన్నీ చేయండి, ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది. అయితే ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ కూడా గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం, మీరు పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని ఆ తర్వాత ఈ గోచార ఫలితాలను కూడా సరిచూసుకోవటం వల్ల చాలా వరకు రెండు సెప్ ఫలితాలను సరిచూసుకుని ఆ మేరకు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు మేలు కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనుభవంతో నమస్కారం.